ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. వెళ్ళి పుస్తకం చాలా సంతోషంగా ఉంది సార్. సిద్ధును సొంతం చేసుకొని నిజమైన ప్రేమకి వాటం లేదని నిరూపించారు సార్. మీ మీదపడ్డ నిందని చెరిపేసి మీరు మీ నిజాయితీ నిరూపించుకొని జడ్జే ఇంప్రెస్ అయ్యేలా చేశారు సార్. ఇది నా ఒక్కడి కష్టం కాదు మనోహర్, నువ్వు ముఖ్యంగా సాక్షి మీరంతా హెల్ప్ చేయడం వల్లే జరిగింది. మీ తండ్రి కొడుకులు ప్రేమ తెలిసిన వాళ్ళు ఎవరైనా మీకు హెల్ప్ చేస్తారు సార్. సిద్ధు లేకపోతే మీరు, మీరు లేకపోతే సిద్ధు ఎంత బాధపడతారో మేము ప్రత్యక్షంగా చూసాం సార్. మీలాంటి మంచివాళ్ళు సంతోషంగా ఉండాలని చేసిన సాయమే తప్ప ఇందులో మా గొప్ప ఏమీ లేదు సార్. కానీ సార్, మీ దగ్గర డబ్బు స్టేటస్ లేదని లాస్ట్ టైం చెప్పినందుకు సీఈఓగా మీరు ఆఫర్ లెటర్ చూపించారు చూడండి. అప్పుడు అభిలాష కళ్యాణ్ చక్రవర్తుల ఫేసులు డిపాజిట్లు కూడా రాని పార్టీ ప్రెసిడెంట్లా మాడిపోయాయి సార్. అదేదో సినిమాలో చూపించినట్టు హరిప్రసాద్ గారు మిమ్మల్ని గెలిపించడం కోసం ఒక్కరోజులో సీఈఓని చేసేశారు సార్. మీరు ఆఫీస్కి వచ్చిన తర్వాత మన బాస్కి కూడా బుద్ధి చెప్పాలి సార్. ఫైల్ మిస్సింగ్ డ్రామాలో అతని పాత్ర కూడా ఉండే ఉంటుంది. లేదు మనోహర్, నేను ఆఫీస్కి రాను. ఏమైంది సార్, ఎందుకు అలా అంటున్నారు? హరిప్రసాద్ గారు ఇచ్చిన బాధ్యతని సిన్సియర్గా టేకప్ చేయాలని ఫిక్స్ అయ్యాను. అంటే మిమ్మల్ని సీఈఓని చేసింది జస్ట్ కేసు గెలవడం కోసం కదా సార్? కాదు మనోహర్, నేను గెలిచి వాళ్ళని గెలిపించడం కోసం. ఆ కళ్యాణ్ చక్రవర్తిని జీవితంలో ఓడించడం కోసం. ఒక సాధారణ అకౌంటెంట్గా హరిప్రసాద్ గారికి పరిచయమై అల్లుడిగా మారి ఇప్పుడు అధికారం చలాయిస్తున్నాడు. అతనికి ఎదురు చెప్పేవాళ్ళు లేక ఇష్టారాజ్యంగా హరిప్రసాద్ గారిని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. అభిలాష వల్ల నేను కళ్యాణ్ చక్రవర్తికి శత్రువుగా మారడం, కోపంగా ఎదురెళ్లడం అన్నీ ఆయనకి నచ్చాయి. కళ్యాణ్ చక్రవర్తికి సమాధానం నేనే చెప్పగలనని భావించి నాకీ బాధ్యత ఇచ్చారు. అంతేకాదు, కళ్యాణ్ నన్ను పెట్టిన హింసకి, సిద్ధుని నా నుండి దూరం చేయాలని అభిలాష చేసిన కుట్రకి ప్రతీకారం తీర్చుకోవాలన్నా, వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నా ఈ సీఈఓ పొజిషనే కరెక్ట్ అని హరిప్రసాద్ గారి మాటలు విన్న తరువాత నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. అవును సార్, ఆయన చెప్పింది, మీరు తీసుకున్న నిర్ణయం కూడా కరెక్టే. ఎంత నిజాయితీగా పనిచేసినా మిమ్మల్ని తప్పు పట్టే రాబందుల మధ్య మీరు ఉండకూడదు సార్. మిమ్మల్ని ఎదగనివ్వకుండా వాళ్ళు చేసే కుట్రలకి మీరు బలి అయిపోవడం నాకు ఇష్టం లేదు సార్. థ్యాంక్స్ మనోహర్, అర్థం చేసుకున్నందుకు. నాకు థ్యాంక్స్ వద్దు సార్. ఆ కళ్యాణ్ చక్రవర్తికి మీరు చెప్పే గుణపాఠం జీవితంలో మళ్ళీ ఎలాంటి పాపాలు చేయకుండా ఆపాలి సార్. తప్పకుండా మనోహర్, కళ్యాణ్ చక్రవర్తి వల్ల నా జీవితంలో పడిన ప్రతి బాధకి, కష్టానికి, కన్నీటికి, దూరం చేసుకున్న ప్రేమకి డబుల్ ఇంపాక్ట్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. సార్ అలా చూడండి సార్, ఎడారిలో గోదావరి కోసం ఎదురు చూసినట్టు ఈ వెర్రి మొహాలు వేసుకుని ఎలా చూస్తున్నారు. పద మనోహర్, వెళ్ళి ఓదార్పు యాత్ర చేద్దాం. సార్ ఇప్పుడు మీరు నందు 2.0 కొత్త వసంలా కనిపిస్తున్నారు సార్. పదండి సార్. ఇంకెందుకు ఇక్కడ నిలబడి ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి? పద వెళ్దాం. నువ్వు ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నావేమో అనుకున్నాను. ఇక్కడ ఎవరున్నారని వెయిట్ చేయడానికి? అభిలాష, మన గెలుపుని ఒకరి ఏడుపులో చూడకూడదు అంటారు, కానీ నా కొడుకు నాకు దూరం చేయడానికి మీరు చేసిన కుట్రలు, వేసిన ప్లాన్స్ అన్ని చూసిన తర్వాత మీ ఓటమిని, ఏడుపుని చూస్తుంటే కొంచెం హ్యాపీగానే ఉంది.
ఇది రాక్షసత్వం అంటావా మనోహర్? ఏ అస్సలు కాదు సార్. చెడు మీద గెలవడానికి దేవుడు అవతారాలు ఎత్తుతాడు, మనుషులు కొత్త దారులు వెతుకుతారు. సో ఈ విషయంలో మీరేం చేసినా అది తప్పే కాదు సార్. అభి వెళ్దామా? ఆగు కళ్యాణ్, మాట్లాడుతున్నాను కదా, వినకుండా ఎక్కడికి వెళ్తావు? నా కొడుకు నాకు దూరం చేసి ఏడ్పించింది సరిపోలేదా? ఇంకా ఎందుకు ఈ సటైర్లు? పుండు మీద కారం చల్లటం అంటే నందగోపాల్కి చాలా ఇష్టం. అలాంటి సైకో బుద్ధికి పేటెంట్ రైట్స్ నీకే సొంతం కళ్యాణ్. కోర్టులో మొదటి సెషన్ పూర్తయ్యాక నా కొడుకుని నాకు దూరం చేస్తానని ఛాలెంజ్ చేశావు. అన్యాయంగా అరెస్ట్ చేసి బయటికి రానివ్వనని సవాల్ చేశావు. ఇప్పుడేమైంది? నేను ధైర్యంగా కోర్టుకు వచ్చాను, నా కొడుకుని తీసుకొచ్చారు, అప్పగించి వెళ్తున్నారు. ఇన్ని రోజులు కోర్టుకొచ్చావు, సిద్ధుని వారం రోజులు ఇంట్లో ఉంచుకున్నావు, ఒక్కసారైనా వాడితో ప్రేమగా మమ్మా అని పిలిపించుకోగలిగావా? నీ దగ్గరే ఉంటానని సిద్ధు అనడం కల్లోనైనా విన్నావా? వాడి మైండ్ని నువ్వు అలా ఇన్ఫ్లుయెన్స్ చేసి నోర్మోయ్. ఇంకోసారి నేను ఇన్ఫ్లుయెన్స్ చేశానని మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. వదిలేండి సార్, ఓడిపోయి ఉన్నారు, ఎక్కువ మాట్లాడితే ఏమైపోతారో. అంతేనంటావా? అంతే సార్. సరే మనోహర్, నీకోసం వీళ్ళకొక సలహా ఇస్తాను, పాటిస్తారో పాటించరో వాళ్ళిష్టం, వాళ్ళ కర్మ. సిద్ధు నిన్ను ఎలాగో వద్దనుకుంటున్నాడు కాబట్టి ఇక వాడి గురించి మర్చిపో. నందు అరవకు, పూర్తిగా విను. వీడితో బ్రతకాలని వెళ్ళిపోయావు, నా దగ్గర విడాకులు తీసుకున్నావు, కనీసం ఇప్పుడైనా పెళ్లి చేసుకో. ఏ, ఈయన గారు ఒప్పుకోవటం లేదా? కావాలని డిలే చేస్తున్నాడా? అలాంటి వాడు నిన్నెందుకు నా నుండి దూరం చేశాడు? మా రిలేషన్షిప్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, గెలిచావు కదా, ఇంటికి వెళ్ళి సంబరాలు చేసుకో. మీ ఇద్దరిని పెళ్లి చేసుకోండి అంటుంటే మా సంబరాల గురించి మాట్లాడుతున్నారేంటి? మీ శ్రేయోభిలాష్గా సలహా ఇచ్చాను, ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి. ఇతనితో మాటలు అనవసరం, పద కళ్యాణ్. వెళ్లే ముందు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇన్ని రోజులు నన్ను మున్సిపల్ ఆఫీసర్ నందగోపాల్గా చూశారు, ఇక్కడి నుండి నిహారిక కన్స్ట్రక్షన్ సీఈఓగా ఈ నందగోపాల్ని చూడబోతున్నారు. ఇన్నాళ్ళు మీరేమన్నా విన్నాను, ఏం చేసినా భరించాను, ఇప్పుడు లోడెడ్ గన్లా మీ ముందుకొచ్చాను. తప్పు చేసినా, ఏ తప్పు లేకుండా నా జోలికొచ్చినా బుల్లెట్ల వర్షం చూస్తారు. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. కమన్ మనోహర్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, కోట్లో పడ్డ కళ్ళ దిష్టి, కాలనీలో కుళ్ళు దిష్టి, ఇంట్లో వాళ్ల దిష్టి, ఊరందరి దిష్టి, మొత్తం పటాపంచలైపోవాలి. మీరు లోపలికి వెళ్ళండి.
మనం అందరం నమ్మిందే నిజమైంది. సిద్ధు మీద మీరు పెంచుకున్న ప్రేమే గెలిచింది. దానికి కారణం ఆ దేవుడి దయతో పాటు మీ అమ్మ ఇచ్చిన ధైర్యం, మీ ఆశీర్వాదం కూడా ఉండండి. మీ గెలుపుని అందరికీ పంచడం మీ గొప్పతనం బాబు. సిద్ధు, ఈ రోజు మీ అమ్మ నీకు ఇష్టమైన పిజ్జా చేస్తుంది. నేను సాయం చేస్తాను. సరేనా? మీరు కాదు, నేను కూడా హెల్ప్ చేస్తాను. సాక్షి మేడం బెస్ట్ పిజ్జా రెసిపీ ఏంటో ఈ రోజు తెలుసుకుంటాను. సరే టెడ్డీ, 1 మినిట్. మై బెస్ట్ పప్పా. యు ఆల్వేస్ బెస్ట్ పప్పా. ఆ క్రెడిట్ అంతా నీదే మై బాయ్. టెడ్డీ, ఈ హ్యాపీ మూమెంట్ లో నాకు డాన్స్ చేయాలనుంది. చేయాలనుంటే పర్మిషన్ అడగడం ఎందుకు సిద్ధు? మన సెలబ్రేషన్స్ ని ఎవ్వరూ ఆపలేరు. లెట్స్ డాన్స్. టిజెట్లు పెరు విన్ని స్టైలే వెరు సోకే మోహి రతిరు పట్టది తిన్ మార. టిజెట్లు బట్టు బట్టు టిజెట్లు బట్టు వెస్తర పెంచి బట్టు వాసులు మల్గేటట్టు. టిజెట్లు పెరు విన్ని స్టైలే వెరు పెట్టేసి కొట్టిందంటే తత్తరిలు డాన్స్ ఫ్లోరు. పప్పాని సెపరేట్ చేస్తే మేము హ్యాపీగా ఉండలేం. ఇద్దరం చచ్చిపోతాం. ఆగండి. టెడ్డీ, మీ తాతయ్య ఫోన్ చేస్తున్నారు. మీకు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి అనుకుంటా అంకుల్. లిఫ్ట్ చేయండి. హాయ్ సార్. కంగ్రాట్స్ నందు, నువ్వు గెలిచి నా నమ్మకాన్ని గెలిపించావు. ఈ గెలుపుకి మీరిచ్చిన ఉద్యోగం కూడా చాలా సాయం చేసింది సార్. సిద్ధు హ్యాపీనేనా? ఫుల్ హ్యాపీ సార్. టెడ్డీ కూడా ఇక్కడే ఉంది. వీళ్ళిద్దరూ డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారం రోజులుగా లేని సందడి ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చింది కదా సార్. పెద్ద పండగలా ఉంది సార్. నేను నీ పక్కనే లేకపోయినా నీ మాటల్లో సంతోషం క్లియర్గా కనిపిస్తోంది. చూడు నందు, ఈ హ్యాపీ మూమెంట్లో నీకు మా ఇంట్లో ట్రీట్ ఇవ్వాలనుంది. నీ గెలుపుకి నేను సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను. మీరంతా డిన్నర్కి మా ఇంటికి రండి. ఓకే సార్, అందరం కలిసి వస్తాం. సరే నందు, ఈవినింగ్ కలుద్దాం. ఏంటి, డోర్ బెల్ పనిచేయడం లేదా కళ్యాణ్? ఇలా గిన్నెలు గరిటెలు విసురుతున్నావు? మా అరుపులు పిలుపులు వినే స్టేజ్ మీరు ఎప్పుడో దాటిపోయారు కదా అంకుల్, అందుకే ఇలా అన్ని విసిరి కొట్టాల్సి వస్తుంది. ఏంటి కళ్యాణ్, కోపంగా ఉన్నావే, ఏమైంది? ఓ, నందు చేతుల్లో ఏమవుతుంది?
ఓ ఇంకా మీకు పెళ్ళవలేదు అంటే ఏమవుతుందో తెలియదు కదా ఏమైతే ఏంటి గాని అభిలాష ఓడిపోయిందని నువ్వు కోపంగా ఉన్నావా నేను కేసు గురించి మాట్లాడడానికి రాలేదు మీరు కొత్తగా అపాయింట్ చేసిన సీఈఓ గురించి మాట్లాడడానికి వచ్చాను ఆ అంటే అభిలాష కొడుకు గన్న నీకు నీ పదవే ముఖ్యమా ఏంటమ్మా ఇది ఏంటి కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నాడు అభి అతని గురించి తెలిసే కదా నువ్వు జతకట్టావు నీకు ప్రత్యేకించి చెప్పడం ఎందుకులే ఏంటి కళ్యాణ్ ఇది నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు ఈయన మాటలు వినాల్సిన కర్మ నాకెందుకు ఓ కర్మ గురించి కర్మ సిద్ధాంతం గురించి ఇప్పుడు నీకు బాగా తెలిసినట్టుంది ఇంతకు ముందు నిన్ను చూస్తుంటే అయ్యో పాపం అని జాలేసేది కానీ ఇప్పుడు అమ్మగా నువ్వు చేస్తున్న పొరపాటు చూసి తెలిసి అసహ్యం వేస్తోంది అంకుల్ మాటలు ఎక్కువ అవుతున్నాయి ఇస్తున్న గౌరవాన్ని చులకన చేయకండి తర్వాత బాధపడతారు ఆల్రెడీ నీ వల్ల అనుభవించిన బాధ సరిపోదా ఇంతకు మించి ఏం చేస్తావులే కళ్యాణ్ ఏం చేస్తానా ఒకసారి ఈ గిన్నెని దాంట్లో మీ మొహాన్ని చూసుకోండి నెల రోజుల్లో మీ ఆస్తిని మీ పొగరుని రెండింటిని నాశనం చేసి మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెడతాను అప్పుడు మీకు పనికొచ్చేది ఈ గిన్నె ఇప్పటి నుంచే భద్రంగా దాచుకోండి కమానబి ఎవరి స్థాయి ఏంటో ఎవరికి ఏ గతి పడుతుందో నువ్వు కాదురా డిసైడ్ చేసేది నేను డిసైడ్ చేస్తాను ఇంతకు ముందు హరిప్రసాద్ అంటే టెడ్డీ కోసం కళ్యాణ్ ముందు నటించేవాడు ఇప్పుడు నీ ఓటమి కోసం నందుని పక్కన పెట్టుకుని ఒక ఆట ఆడిస్తాడు చూస్తూ ఉండు సిద్ధు కదలొద్దు సరే అమ్మా సిద్ధు తల దువ్వుకుని పౌడర్ రాసుకుంటే మా సిద్ధు హీరోలా రెడీ అయిపోయినట్టే లవ్ యూ అమ్మా ఏంటి సడన్ గా ఏమో తెలీదు చెప్పాలనిపించింది చెప్పేశాను మరి నువ్వు చెప్పవా లవ్ యూ టు సిద్ధు మరి ముద్దు ఓకేనా అమ్మా నేను ఆ ఇంట్లో 1 వీక్ ఉన్నాను కదా నేను మమ్మని చాలాసార్లు అమ్మా అమ్మా అని పిలిచేవాణ్ణి అది మమ్మకు అస్సలు నచ్చేది కాదు నా మీద సీరియస్ అయ్యేది నేను కావాలనే మమ్మకి కోపం తెప్పించడానికి చాలాసార్లు అలాగే పిలిచేవాణ్ణి తప్పు సిద్ధు అలా చేయకూడదు ఏం కాదమ్మా అలాగే చెయ్యాలి ఎందుకో తెలుసా పప్పాకి వీడియో కాల్ చేస్తాను అంటే ఒక్కసారి కూడా ఫోన్ ఇవ్వలేదు వద్దంటున్నా సరే వీడియో గేమ్స్ కొత్త బట్టలు ఏవేవో నాకు ఇచ్చేది నాకేమో నచ్చేది కాదు అమ్మా ఆ ఇంట్లో అన్ని నా ఫేవరెట్ గేమ్స్ ఉండేవి రోజు నా ఫేవరెట్ ఫుడ్ ఉండేది అయినా సరే నాకు చాలా బోరింగ్గా అనిపించేది ఆకలి కూడా వేసేది కాదు ఇక్కడ వెలితిగా ఉంటే ఇక్కడ ఆనందం ఉండదు ఇక్కడ ఆకలి ఉండదు ఇష్టం లేని మనుషుల మధ్య ఉన్నప్పుడు ఎన్ని ఫేవరెట్స్ ఉన్నా సరే అస్సలు నచ్చవు ఇక్కడైతే పప్ప ఉన్నారు నీతో ప్రేమగా మాట్లాడతారు అక్కడ ప్రేమ కన్నా మాటలే ఎక్కువ ఉంటాయి కరెక్ట్ అమ్మా పప్పనే కాదు
నిన్ను కూడా చాలా మిస్ అయ్యాను. ఐ లవ్ యు సో మచ్ అమ్మా. లవ్ యు సో మచ్ సిద్ధు. రోజు రోజుకి సిద్ధు నాకు ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతున్నాడు. ఎప్పటికైనా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది. ఆ రోజు ఏం చేస్తాడో, ఎలా అర్థం చేసుకుంటాడో. ఈ ఇంట్లోనే నిన్ను పర్మనెంట్ గా ఉండిపోయేలా ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను. పప్పా నాకు ఎంత ఇంపార్టెంటో నువ్వు కూడా అంతే. సో నిన్ను ఎప్పటికీ మిస్ అవ్వనమ్మా. టెడ్డీ, ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చున్నావు? నువ్వింకా ఇంట్లోనే సిద్ధుతో ఉన్నావు అనుకున్నాను. ఏం లేదు అంకుల్, ఊరికే వచ్చాను. ఇప్పుడు వెళ్తాను. ఆగు డాడి, ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు? ఏం లేదు అంకుల్, సిద్ధు రెడీ అవుతున్నాడు కదా అని టైంపాస్ కోసం జస్ట్ క్యాజువల్గా బయటకు వచ్చాను. మీ తాతయ్య నన్ను మీ ఇంట్లో ఒకటిగా అనుకుంటున్నారు. నీ బెస్ట్ ఫ్రెండ్కి, రాఖీ కట్టిన తమ్ముడికి పప్పా నేను. అలాంటిది నా దగ్గర కూడా నిజాలు దాస్తావా? ఏమైందో చెప్పమ్మా. తాతయ్య ఫోన్ చేసి మిమ్మల్ని డిన్నర్కి రమ్మన్నారు కదా. అవును, మేం కేసులో విన్ అయినందుకు పార్టీ ఇస్తున్నారు. రీజన్ అది కాదు అంకుల్, ఈరోజు మా మమ్మీ బర్త్డే. మా మమ్మీ ఉన్నప్పుడు ఈ రోజుని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. తను చనిపోయాక బర్త్డే అంటేనే నాకు భయమేస్తుంది అంకుల్, ఎందుకంటే ఈ రోజంతా అమ్మే గుర్తొస్తుంది. నిహారికకేమైంది? ఆమె ఎలా చనిపోయింది? నిహారిక మీద నువ్వు పెంచుకున్న ప్రేమ నిజమేనా? ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.